రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజయవంతంగా యాభై నాలుగు రోజులు పూర్తి చేసుకుంది ఇక తాజా ఎపిసోడ్ లో భాగంగా కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగగా శోభా శెట్టి హైలైట్ అయ్యింది తొలుత బోలే పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది శోభ అసలు నువ్వు మనిషివేనా అన్నమే తింటున్నావా అని అనగా అది కాదురా చెల్లమ్మా అలా అని బోలే అంటే చీచీ నీకు చెల్లమ్మ ఏంటి పేరు పెట్టి పిలువు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుందని మండిపడింది శోభ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీ ఎవరైతే అనర్హులు అని అనుకుంటారో వాళ్ళ మెడలో మిర్చి దండ వేయాలని టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి మెడలో అయితే ఎక్కువ మిర్చి దండలు ఉంటాయో వాళ్ళు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటారని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ దీంతో పోటీదారులుగా ఉన్న వాళ్ళు ఇంటి సభ్యుల దగ్గరికి వెళ్లి దండ వేయొద్దని బ్రతిమలాడుకున్నారు అమర్దీప్ ప్రశాంత్ మెడలో మిర్చి దండ వేయగా తర్వాత టేస్టీ తేజ కూడా ప్రశాంత్ మెడలో మిర్చి దండ వేసి నువ్వు ఆల్రెడీ కెప్టెన్వి అయ్యావు అందుకే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామనే నిన్ను తప్పిస్తున్నాను అని అన్నాడు శోభా థర్డ్ గేమ్ లో విన్ అయింది కాబట్టి తనను అనర్హురాలు అంటూ రీజన్ చెప్పాడు యావర్ ఒరే నెక్స్ట్ టైం నాకు ఛాన్స్ వస్తుంది అప్పుడు వేస్తాను రనీలా బగ్బాస్ రీజన్తో చేయను వెయ్యరా వై నేనే కెప్టెన్ అవుతా నువ్వు చెప్తే నేను మారను నన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా నీ ముందు నేను గెలిచాను నేను ఇలాగే ఉంటా బరాబర్ నాలో టాలెంట్ ఉంది అందుకే ఇక్కడికి వచ్చానని తెలిపింది ఈ క్రమంలో యావర్ శోభాశెట్టి మధ్య పెద్ద గొడవ జరిగింది తర్వాత ఏడవడం స్టార్ట్ చేసింది శోభాశెట్టి బక్వాజ్ రీజన్ ఏంట్రా అని ఏడుస్తుంటే తేజా తెగ ఓదార్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ బజర్ మోగడంతో రన్రా ఎవడు వేస్తాడో వేయనరా అంటూ రెచ్చిపోయింది శోభాశెట్టి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి